ట్విస్ట్ కరెక్టే. మన పైన నాయకులు ఎవరైతే మనకేంటి? మనం మనం ఒకటైతే మనం వరదిల్తాం. దయనేంద్రమా, హత్య కేసులో సిట్ అధికారుల మీద మాకేమాత్రం నమ్మకం లేదు. సిట్ అధికారులు గంగవీటి భవానీ గారిని హత్య చేయించిన సీఎం కలిసిపోయి ఆ ఓబుల్ రెడ్డిని దొరకకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈ కేసు గురించి సిబిఐ రావాలి, ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ జరగాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో చాలా అవసరం. బాబుకి సర్కార్ గిర గయి, వర్తమాన ముఖ్యమంత్రి కో భీ గిరా థీ తో ఆంధ్ర మే అఖిలే ఎలక్షన్ మే హమారి పార్టీ జెండా లహరాయేగా. ఇస్ పరిస్థితియో మే జనతానే లోకల్ పార్టీయోం కో యకీన్ కర్నా ముష్కిల్ హై. ప్రెస్ మీట్ అరేంజ్ కరో. నమస్కార్ లోగోనే, బహుత్ విశ్వాస్ సే అధికార్ దేనే కే బాద్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్కా సర్కార్ 3 మహీనే అందర్ లోగో కా విశ్వాస్ ఉల్లంఘన్ కియా హై, ఉన్కో లోకయంత్ర కా మజాక్ బన్ గయి హై, ప్రజాస్వామ్య కో మిట్టీ మే మిలా దియా. ఆంధ్రప్రదేశ్ మిత్రో, మై హూ ఆప్కే సాథ్, డర్నా మత్ కరో, ఆంధ్రప్రదేశ్ మే రాష్ట్రపతి శాసన్ లేకే ఆ రహా హూ. మధ్యంతర చునావ్ ఆయోజన్ హోగా, రమా మర్డర్ కేస్ కో సిబిఐ కో దే రహా హూ. ముంబై నుంచి ఆర్జీవీ గాడి లేటెస్ట్ ట్వీట్. స్వప్నకుమార్ ఇలాంటి అందగత్యం తీసేశారు. ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్స్, కానీ సిబిఐ నుంచి తనకన్నా అందగత్యను పెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నా రిక్వెస్ట్. ఒక పక్క కేసు ఎటు తేలకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంటే, వీడు మాత్రం స్వప్నకుమారి అందం దగ్గరే ఆగిపోయాడు. అందాన్ని ఆరాధించడం తెలిసినోడు కదా మరి. అవి మాకు కూడా తెలుసులే. సర్లే, వరుస హత్యలతో అట్టుడిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. దైనిని రమా హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనే స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. విశ్వసనీయత ప్రజల్లో ఒక నాయకుడికి ఉండాల్సిన మొదటి అర్హత. అది మా నాన్న నుండి నేను తీసుకున్న వారసత్వం. అలాంటి విశ్వసనీయతను ప్రతిపక్షాలు, కొందరు పెద్దలు కుట్ర పన్ని ప్రజలలో నాపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు నన్ను 151 ఎమ్మెల్యేలతో గెలిపించారు. నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను హంతకుండి చేశారు. రాష్ట్ర శ్రేయస్సును కోరుతూ, నైతిక బాధ్యత వహిస్తూ నా పదవికి రాజీనామా చేస్తున్నాను. దైనేని రమా మర్డర్ కేసు చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించడానికి, దాని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడానికి సిబిఐని వాడుకుని దాని చీఫ్గా ఎన్నో కేసుల్ని అవలీలగా సాల్వ్ చేసిన గన్ రమేష్ అనబడే ఒక సీనియర్ ఆఫీసర్ని కేంద్ర ప్రభుత్వం విజయవాడకి పంపింది. ఆ
ఓబుల్ రెడ్డి ఎందుకు దొరకలేదు? దొరకలేదు కాబట్టి దొరకలేదు. గుడ్ పాయింట్. గంగవీటి భవానీని మీరే చంపారు అనే వాదనకి మీ పాయింట్? మీరు కూడా చంపుండొచ్చుగా. గుడ్ పాయింట్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? కళ్యాణ్ అరెస్ట్ చేస్తే? ఎందుకు? దానివల్ల లాభం ఏంటి? నష్టమైతే లేదు. ఇంకెవరిని అరెస్ట్ చేసినా ఎవరో ఒకరు రచ్చ చేస్తారు. అదే కళ్యాణ్ అరెస్ట్ చేస్తే కనీసం ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతోంది అనే ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు. గుడ్ పాయింట్. దీని వెనకాల నాదో ప్లాన్ ఉంది. అది నీతో చెప్పను. వై? ఎందుకంటే క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి కాబట్టి. గుడ్ పాయింట్. బ్యాలెన్స్ హెల్త్కి మంచిదని జీసెస్ చెప్పాడు అమ్మా. అంతే అంతే. ఏంటి నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారా? ముందు యోగా చేసాను, తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఓకేనా? మీరు ఈ పక్క వచ్చేయండి, మీరు ఈ పక్క వచ్చేయండి. ఇలా కొత్తగా కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇంకోటి చూపిస్తా. ముందు ఫార్వర్డ్ డ్రా, అంతే. తర్వాత బ్యాక్వర్డ్ డ్రా, అంతే. ఏడు దగ్గరికి వచ్చేస్తున్నారు, దూరంగా ఉంచేయాలి, కొంచెం దూరం. ఇటు ఐదు పూజ కోసం వచ్చారా? నేను అవి చేయను, ఓన్లీ బ్లెస్సింగ్స్. అమ్మా, లండన్ లో కూడా అమ్మా జ్యోత. తప్పు చేసిన వాడిని దేవుడు క్షమించడు. దేవుడు మిమ్మల్ని క్షమించడు.